హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో ప్రీతి జోడియాక్ మిక్సీ అన్బాక్సింగ్ రివ్యూ ఇవ్వబోతున్నానండి ఈ ప్రీతి జోడియాక్ మిక్సీ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం పని చాలా ఈజీగా చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఈ మిక్సీ మోడల్ నేమ్ అండ్ నెంబర్ వచ్చేసి ప్రీతి జోడియాక్ ఎంజీ టూ ఎయిటీన్ పవర్ కన్జంప్షన్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ వాట్స్ అండి మనకి ప్రోడక్ట్ మీద టూ ఇయర్స్ గ్యారంటీ మోటార్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీ లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీసెస్ చూడండి మనకి మిక్సీ వచ్చేసి ఇదండి ఇక్కడ పల్స్ జీరో వన్ టూ త్రీ అని ఉంటుంది మనకు కావాల్సినప్పుడు పల్స్ని యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఓఎల్పి ఇండికేటర్ అండి మనం ఒకవేళ లోడ్ ఎక్కువేస్తే ఈ ఇండికేటర్ బ్లూ కలర్ నుంచి రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది అప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసి ప్లెగ్ తీసేసి జార్లో నుంచి కొంత లోడ్ని తగ్గించాలి తరువాత మిక్సీ బ్యాక్ సైడ్ ఉన్న ఈ రెడ్ నాబ్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత త్రీ టు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ మిక్సీని రీస్టార్ట్ చేసుకోవచ్చు ఈ మిక్సీకి మనకు ఫైవ్ జార్స్ వచ్చాయండి మెయిన్గా ఈ జార్ చూద్దాం ఇప్పుడు ఈ జార్తో చాలా యూజెస్ ఉన్నాయండి మనకి దీన్ని మాస్టర్ చెఫ్ జార్ అంటారండి దీని కెపాసిటీ వచ్చేసి టూ పాయింట్ వన్ లీటర్ చూడండి ఇది వచ్చేసి మెజరింగ్ కప్గా యూజ్ చేసుకోవచ్చు పుషర్గా యూస్ చేసుకోవచ్చు చపాతి పిండిని నీట్ చేయడం కోసం దీన్ని మెజరింగ్ కప్గా యూజ్ చేస్తారు ఒక కప్పు గోధుమ పిండికి చూడండి ఇంతవరకు వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ ఇది చూడండి ఆటా నీడింగ్ బ్లేడ్ అండి చూడండి ఈ లిడ్ని ఇలా ఓపెన్ చేయాలండి ఇది లాక్ సిస్టమ్ అండి ఇది వచ్చేసి బ్లేడ్ కప్లర్ అండి ఇప్పుడు మనం చపాతి పిండిని కలుపుకోవాలంటే ముందుగా బ్లేడ్ కప్లర్ని ఫిక్స్ చేసి తర్వాత ఆటా నీడింగ్ బ్లేడ్ని ఫిక్స్ చేయాలి ఇది వచ్చేసి వెజిటబుల్ చాపింగ్ బ్లేడ్ అండి దీంతో వచ్చేసి మనం ఆనియన్స్ కూరగాయలు కట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లేడ్ హోల్డర్ డిస్క్ అండి ఇవి వచ్చేసి ఒకటి గ్రేటింగ్ బ్లేడ్ ఒకటి స్లైసింగ్ బ్లేడ్ అండి స్లైసెస్గా కట్ చేయాలంటే ఈ బ్లేడ్ని ఉపయోగించి స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు మనం ఏమైనా గ్రేట్ చేసుకోవాలనుకుంటే ఈ బ్లేడ్ని ఉపయోగించి చేసుకోవచ్చు ఈ బౌల్ వచ్చేసి సిట్రస్ బౌల్ అండి ఇది వచ్చేసి సిట్రస్ కోన్ అండి వీటిని ఉపయోగించి మనం బత్తాయిలు కమలాలు జ్యూస్ చేసుకోవచ్చు ఈ జార్ వచ్చేసి బిగ్ జార్ అండి దీని కెపాసిటీ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఈ జార్ని మనం ఇడ్లీ పిండి దోశ పిండి గ్రైండ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఈ జార్ వచ్చేసి మీడియం జార్ అండి దీని కెపాసిటీ వచ్చేసి వన్ లీటర్ ఇది వచ్చేసి డ్రై గ్రైండింగ్ జార్ అండి ఇది వచ్చేసి స్మాల్ జార్ అండి దీని కెపాసిటీ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ లీటర్ చట్నీ జార్ అండి ఇది ఇది వచ్చేసి ఇంకో జార్ అండి ఇది జ్యూసర్ జారు వచ్చేసి జ్యూసర్ లిడ్ అండి ఇది వచ్చేసి పుషరు ఇది వచ్చేసి ఫిల్టర్ అండి ఇది వచ్చేసి జ్యూసర్ జార్ బ్లేడ్ అండి ఇది వచ్చేసి స్పౌట్ క్యాప్ అండి దీన్ని ఇలా రిమూవ్ చేసి స్పౌట్ని ఇలా పెట్టుకోవచ్చు దీన్ని వచ్చేసి స్పౌట్ అంటారండి ఇది అవసరం లేదంటే తీసేసి క్యాప్ని పెట్టుకోవచ్చు ఇది పెట్టుకొని ఇక్కడ గ్లాస్ పెట్టుకుంటే ఆ జ్యూస్ వచ్చేసి గ్లాస్లో నేరుగా పడతాయి ఇది వచ్చేసి జ్యూసర్ జార్ మీద ఇంకో మూత అండి ఇది వచ్చేసి ఈ జార్కే ఇంకో బ్లెండర్ అండి ఇవన్నీ కూడా ఎలా వాడాలనేది నేను ప్రాక్టికల్గా మరొక వీడియోలో చేసి చూపిస్తానండి చూడండి స్పాచ్లా కూడా ఇచ్చారండి అంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్